ప్రియాతి ప్రియమైన దేవుని వారలకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఒక అంశాన్ని మీకు బోధించాలని ఆశపడుతూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినప్పుడు, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. నూతన సృష్టి, పాతవి గతించిపోయేను, ఇదిగో కొత్తవాయను అనే ఈ పాయింట్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి, పాత రోత జీవితాన్ని బాప్తిష్మ అనే పేరుతో నీటిలో సమాధి చేసేసి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించటానికి సంఘంలోనికి చేర్చబడ్డాం. అంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించి ఇదిగో వ్యసనాక్రాంతులైనటువంటి అనేక మందిని, అలాగే పాపానికి బానిసలైపోయినటువంటి వారికి మనం వాళ్ళకి బోధించి వాళ్ళను దేవుని మార్గం వెంపు మళ్లించవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి క్రైస్తవులం మనం. అయితే కొంతమంది బాప్తీసుని తీసుకున్న, బాప్తీసాన్ని తీసుకుని పరిశుద్ధమైన సంఘములోనికి చేర్చబడిన, ఇప్పటికీ కూడా కొన్ని వ్యసనాలకు దూరంగా ఉండడం అనేది జరగటం లేదు. ఎందుకంటే చర్చ్ అయిపోయిన వెంటనే, ఆలయం అయిపోయిన వెంటనే వెళ్ళి స్మోక్ చేయడం, అంటే సిగరెట్ త్రాగడం అనేది వీళ్ళకి పరిపాటి అయిపోయింది. వీళ్ళు అనుకుంటున్నారు, ఇదేమి పెద్ద పొరపాటు కాదు, ఇదేమి పెద్ద ప్రాబ్లం కాదు, ఇది పెద్ద పాపం కాదని అనుకుంటున్నారు. ప్రియమైన వాళ్ళరా, ఏ వ్యసనమైనా సరే మనలను బానిసలు చేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది. గనుక ఇది పొరపాటు కాదని మీరు ఎలాగ అనుకుంటున్నారు, ఒకటి ఆలోచించండి. దేవుడు శరీరాన్ని అనుగ్రహించాడు, ఎంతో విలువైనటువంటి అవయవాలు మన శరీరంలో అమర్చాడు దేవుడు. ఇలా అమర్చినటువంటి దేవుడు మనకి శరీరాన్ని అప్పగించిన తర్వాత కేవలం 1 రూపాయి 2 రూపాయలు సిగరెట్తో ఎంతో విలువైనటువంటి గుండెకైన పాడు చేయడం, ఎంతో విలువైనటువంటి ఊపిరితిత్తులు నాశనం చేయడం, ఎంతో విలువైనటువంటి అవయవాలను పాడు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. దేవుడు ఒకరోజు అడుగుతాడు, ఈ అవయవాలనైతే శుద్ధంగా ఇచ్చాడో, ఆ శుద్ధమైనటువంటి అవయవాలను పాడు చేసే హక్కు ఏ మనిషికి కూడా లేదు. అందుకని ఈరోజు స్మోకింగ్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్, పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరము అన్న అంశం మీద ఎంతోమంది అవేర్నెస్ తీసుకురావడానికి ఎన్నో ప్రకటనల ద్వారా ఎంతోమంది ఈ పొగ త్రాగించటం మానిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ పొగ త్రాగడం వలన ఇంచుమించు 7 మిలియన్స్ పీపుల్స్ మరి మరణించటం అనేది జరుగుతుంది. దీనివలన ఎన్ని వ్యాధులు వస్తున్నాయో, దీనివలన ఎన్ని ఇబ్బందులు గురవుతున్నారో ఈరోజు మీకు వివరిస్తాను నేను. దీనివలన వచ్చేటువంటి వ్యాధులు ఏంటంటే క్యాన్సర్ ముఖ్యంగా వస్తుంది, అలాగే హార్ట్ డిసీస్, అలాగే హార్ట్ స్ట్రోకు, లంగ్స్ డిసీస్, అలాగే డయాబెటీస్, ఇలాగా అనేక వ్యాధులకు గురవుతున్నారు. అలాగే కొన్ని ప్రకటనలు కూడా ఇచ్చారు, స్మోకింగ్ కెన్ కేస్ ఏ స్లో అన్ పెయిన్ఫుల్ డెత్, చాలా స్లోగా మానవ జీవితాన్ని హరించేసేది, మానవ జీవితాన్ని పతనం చేసేది. అది ఒక్కసారిగా చనిపోరు, కానీ స్లో స్లోగా విషం అనేది మన అవయవాలకు వచ్చి స్లో స్లోగా మన అవయవాలను పాడు చేసి అది మనల్ని మరణించే స్థితికి తీసుకువెళ్ళిపోతుంది. మాసం ఉంది, కానీ దేవుడికి సమస్తము సాధ్యము. దేవుడు ఒక మనిషిని పరిశుద్ధంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నప్పుడు, ఒక మనిషిలో ఉన్నటువంటి వ్యసనాన్ని మాన్పించాలి అనుకున్నప్పుడు, ఖచ్చితంగా దేవుడు తన యొక్క గ్రంథము ద్వారా ఎన్నో విషయాలను మానవాళికి తెలియపరచడం అనేది జరిగింది. ఇక ఆయన తెలియపరచినటువంటి ఒక అమూల్యమైనటువంటి అంశాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చెదరు. ఇప్పుడు సిగరెట్ ఉందంటే అది ఆహారం కాదు, మన కడుపు నింపేది కాదు, మన ఆరోగ్యాన్ని పాడు చేసేది అది. కాబట్టి దానికి రోకలిచ్చి అంటే అర్థం ఏంటంటే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం, నీ కష్టాజీతాన్ని ఇచ్చి దాన్ని కొనుక్కుంటున్నాం. నీ కష్టాజీతాన్ని ఇచ్చి కొనుక్కుంటున్నప్పుడు ఆ సిగరెట్ కంపెనీ వాడు కూడా ఆ సిగరెట్ను కొనుక్కుంటున్నప్పుడు ఆ సిగరెట్ మీద ఒక బొమ్మ వేస్తాడు. ఆ బొమ్మ ఏంటి అంటే, ఇదిగో ఈ సిగరెట్ తాగడం వలన ఈ వ్యాధికి గురయ్యాడు, ఈ వ్యాధికి గురయ్యాడని చెప్పినా, అది చూసినా, ఒకవేళ ఎలాంటి వ్యాధి నాకు వస్తుందని ఒకవేళ అనుకున్నా విడిచిపెట్టలేకపోతున్నాడు. అంటే ఎంత బానిసలైపోయారో చూడండి.
గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా మనం చూస్తే 5వ అధ్యాయం 17వ వచనం నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకురండి అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఏ ఇచ్ఛ అయితే కలిగి ఉందో, శరీరం మద్యాన్ని సేవించమని అడుగుతుందో, శరీరము ఇదిగో స్మోకింగ్ చేయమని అడుగుతుందో, శరీరము ఇదిగో పాపము చేయమని ప్రేరేపిస్తూ ఉంటుందో, ఈ పాపము చేయమని ఈ యొక్క శరీరం ఎలాగైతే ప్రేరేపిస్తూ ఉంటుందో, ఇవన్నీ కూడా మనము విడిచిపెట్టాలి అంటే ఆత్మానుసారముగా నడుచుకోవాలి. ఆత్మ ఎలా బోధిస్తుందో, ఆత్మ ఏ విధంగా మనల్ని నడిపిస్తుందో అలా నడుచుకోవాలి. కాబట్టి అలా నడుచుకున్నప్పుడు నేను చెప్పింది ఏమగా ఆత్మానుసారంగా నడుచుకునడి అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధంగా అపేక్షించినని ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేమి చెయ్యని చెయ్యిందరో వాటిని చెయ్యకొందరు. ఇదిగో మీరు పరిశుద్ధంగా జీవించాలి అన్న మీ వ్యసనం మిమ్మలను జీవింపనీయదు. ఈ శరీర కార్యములు జీవింపనీయవు. ఈ శరీరేచ్ఛ నెరవేర్చుకునేంత వరకు కూడా, ఈ స్మోకింగ్ చేసేంత వరకు కూడా ఆఖరికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయం 13వ వచనం 10:13 సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప, మనుషులకు ఏ శోధన కలుగుతుంది? మనుషులు దేంట్లోనైతే బంధింపబడి ఉంటారో, మనుషులు దేనికైతే దాసులై ఉంటారో, ఏ వ్యసనానికైతే దాసులైపోతారో, ఈ వ్యసనాన్ని విడిచిపెట్టకుండా అంత భయంకరంగా స్మోకింగ్ ఈజ్ ఇంజరియస్ టు హెల్త్ అని సిగరెట్ పెట్టి మీద ఆ బొమ్మ ముద్రిస్తున్నా సరే, ఆ ముద్రించినటువంటి బొమ్మను చూసినా సరే ఇంకనూ మేము తాగాలి, ఇంకనూ దాన్ని మనం సేవించాలి అనేటువంటి ఈ శరీరేచ్ఛ ఏదైతే ఉందో, ఈ శరీరేచ్ఛని ఎక్కువ శాతం శోధన అన్నారు. అంటే దానిలో బంధింపబడిపోతారు. దాంట్లో బంధింపబోతారు అంటే మీ వ్యసనాలలోండి మిమ్మల్ని బంధించి ఆ బందీ గృహంలో ఉన్నటువంటి మీకు చెప్తున్నాడు. ఎందుకంటే మీకు వచ్చే శోధనలు ఏంటి? మీ శోధనల కోసం చెప్తున్నాడు. కావున ఏమంటున్నాడు అక్కడ? సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, దేవుణ్ణి నమ్మండి. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేగాక సహింపగలుగుటకు ఆయన శోధన కూడా, ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గము కలగజేయను. ఇదిగో ఈ భయంకరమైన వ్యసనము నుండి మిమ్మల్ని తప్పించుకున్న మార్గము, మీరు తప్పించుకున్న మార్గము, దీన్ని విడిచిపెట్టే మార్గము, ఈ స్మోకింగ్ నుండి మీరు విముక్తులయ్యేటువంటి మార్గమును కూడా దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు.